పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ గద్వాల జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ అఖిల పక్ష నాయకులు వ్యవసాయ రంగాన్ని రక్షించుకుందాం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇచ్చిన రైతు విద్రోహకర బిల్లులను తిప్పికొట్టేందుకు రాజకీయ పార్టీలు, కార్మిక యువజన విద్యార్థి సంఘాలు ఏకం కావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా రైతు సంఘాల సమైక్య అఖిలపక్ష పార్టీల నాయకులు వెంకటస్వామి, ఆంజనేయులు పటేల్, ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గోపాలరావు, రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఒక్కటే మాట చెప్పింది మోడీ, నేను నల్లధనాన్ని తీసుకొస్తా, ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానే ఒక తప్పుడు మాట ఏదైతే మాట్లాడుతున్నాడో అక్కడ మొదలైంది ఈ భారతదేశానికి ఒక శని. ఎందుకంటే ఆయన ఏది చెప్పినా ఈ రోజు ఒక్కటి అమలు కాలేదు. ఈరోజు జియో ఒక కంపెనీ వచ్చింది, మరి బిఎస్ఎన్ఎల్ అమ్ముడు పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలని ఒక్కటొక్కటిగా ఏరేసుకుంటూ పోయినారు. రైల్వే, ఎయిర్లైన్స్, ఇది అది అనకుండగా అన్ని సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంలో ఆయన సక్సెస్ అయి కాగలిగినాడు. ఇక ఈరోజు భారతదేశంలో 80% మంది ప్రజలు ఆధారపడినటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేయడానికి రైతులకి అండగా ఉన్నటువంటి కొన్ని చట్టాలను కూడా తుంగలో తొక్కేందుకు ఈరోజు మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలే ఈ ఆర్డినెన్స్. ఇక్కడ కోవిడ్ విషయంలో లాక్డౌన్ ఒకటేసారి పెట్టి ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో ఎంత అన్యాయంగా ఈరోజు నీడని తీసుకోగలిగినారో, అంటే ఈ దేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ని అన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళు ఏది తోస్తే అది ఈ ప్రజల గురించి, అంటే కార్పొరేట్ రంగం తప్ప వలస కార్మికులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, వ్యవసాయ రంగం కానీ, ప్రభుత్వ రంగంలో సంస్థల్లో ఉన్నటువంటి ఆధారపడినటువంటి ఉద్యోగస్తుల గురించి కానీ ఈ ప్రభుత్వానికి ఎటువంటి చింతన లేదు. ఏదన్నంటే చైనా చూపిస్తారు, ఏదన్నంటే సరిహద్దు చూపిస్తారు, ఏదన్నంటే మిసైల్ చూపిస్తారు, ఈడేదన్నా సమస్య ఉంటే విమానాలను చూపిస్తారు తప్ప రైతులు కష్టపడుతున్న పంటలకు గిట్టుబాటు ధర గురించి ఈరోజు దేశంలో జరుగుతున్న ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పడుతున్న ఇబ్బందుల గురించి ఈ ప్రభుత్వ స్పందన శూన్యంగానే ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమి చేయాలనేటువంటి ఆలోచనతో కాకుండగా పెద్ద ఎత్తున ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ముష్కర బీజేపీ నరేంద్ర మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా బలమైన దేశ ప్రజ రైతుల వారిని వినిపించాలనేటువంటి ఒక ఉద్దేశంతో దేశవ్యాప్త నిరసన బంధు కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రైతు సంఘాలు, రైతు సంఘాలకు మద్దతుగా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అన్ని రంగాలు ఈ దేశంలో వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ అయిపోయాయి ఇంతకుముందే. మరి ఇప్పుడు మిగిలిన రంగం పేదలని, లేకపోతే అత్యంత 70% ఈ వ్యవసాయ రంగం పైన ఆధారపడిన ఈ ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేయాలా, దీంట్లో ఇంకా కార్పొరేట్ శక్తులు ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలంటే వ్యవసాయ రంగాన్ని కూడా వ్యాపారీకరణ వైపు, ప్రైవేటీకరణ వైపు, వాణిజ్య రంగాల వైపు మళ్లించేందుకు ఈ దేశ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి ఈ దేశంలో అగ్రగామిగా ఉన్నటువంటి 3-4 కార్పొరేట్ బడ వ్యక్తుల కోసం ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఈ వ్యవసాయ రంగాన్ని కూడా గుప్పనంగా అప్పచెప్పేటువంటి ఒక కుటిల ప్రయత్నాలకు అందులో భాగంగానే ఈ సంస్కరణలు వస్తూ ఉన్నాయి. ఆ సంస్కరణలో భాగంగా ఈ ఆర్డినెన్స్ కూడా వ్యవసాయ రంగంలో కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతుల్ని మొత్తం కూడా వాళ్ళ నటిని పిలిచి ఈరోజు ఆ రైతుల యొక్క మొత్తం ఆర్థిక అంశాలతో పాటు భూముల్ని కూడా లాక్కొని వ్యవసాయ కంపెనీలకు దారదత్తం చేసేందుకే ఈ నరేంద్ర మోడీ సంస్కరణలు ఉన్నాయి తప్ప బీజేపీ అన్ని ప్రైవేటు, రైలు ప్రైవేటు, అన్ని ప్రైవేట్ ప్రభుత్వం నుంచి పొందాలి, ఎవరైతే వ్యాపారం చేస్తారో అనవసరం అనిపిస్తుంది. ఈ విధంగా ఆర్డినెన్స్ తేవడం ప్రధానం కాబట్టి ఈ విధానం ఖచ్చితంగా ఖండించి ఎంత వీలైతే అంత ఆర్డినెన్స్
అద్దాయ దాకా మేమంతా తెలంగాణ జనసత్తాకు పోరాడుతూ మద్దతు ఇస్తూ అదేవిధంగా ఈరోజు బీజేపీ కానీ ప్రతి ప్రభుత్వం బీజేపీ ఏమంటుంది ఏమైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో ఒక చైనా అసలు ఈ అద్దులు అని మనకి మతపరమైన ఉద్దేశాలతో ఓట్లు గెలుపుకోవడానికి కానీ ప్రజలకి మేలు చేయాలా ప్రజా సమస్యలు తీసుకున్నా ప్రజలు మంచి చేసే ఎలా చట్టాలు ఉండాలని ఆలోచన చేయాలి కానీ ఎలా దోసుకున్నాలా ఎవరికి పెట్టాలని చట్టాలు ఉండగా దోస్తేస్తుండరు. ఇది ప్రభుత్వం ప్రజలు సేవ చేసేదే ప్రజలు నాశనం చేసే ప్రభుత్వం కాబట్టి పూర్తిగా బీజేపీ తెచ్చే ఆర్డినెన్స్ పూర్తిగా నిర్బంధంగా ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఎంతవరకు వస్తే ఆర్డినెన్స్ రద్దయ్యేదాకా పోరాడాలని జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా ఎండి చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలు ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ జి వంశీకృష్ణ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ పి మోహన్ రావు MD DNB జనరల్ ఫిజిషియన్ బీపీ షుగర్ థైరాయిడ్ దగ్గు దమ్ము విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగినా పాము తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ జి లావణ్య MD DVL చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి తామర చుండ్రు నల్లబొంగు తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని ఎన్ MBBS DGO స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ లాప్రోస్కోపిక్ డిజిటల్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్రే ECG మానిటర్స్ క్యాజువాలిటీ అల్ట్రాసౌండ్ స్కాన్ ICU మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్ బ్రిడ్జ్ జంక్షన్ జమ్మికుంట. ఫోన్ 0872725352. సెల్ నంబర్ 9515495451. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కుయరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి జ్యోతిషాలయం రైల్వే స్టేషన్ దగ్గర మటన్ షాపుల ఎదురుగా జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.